మీరు డబ్బులిచ్చినా వేరే చోట డబుల్ భూమి ఇచ్చినా నేను నా తల్లిని అమ్ముకోలేను. నేను చచ్చేదాకా తల్లికి కాపలా ఉంటాను గానీ కాంప్రమైజ్ కాను. అదంతా చాదస్తం సార్. ఇంకోసారి మాట్లాడదామా? వదిలే వెళ్ళని. అతనేంటి సార్ అంత మొండిగా ఉన్నాడు? ఆ ల్యాండ్ లేకపోతే రిసార్ట్ కట్టలేం కదా సార్. హలో నాన్న. ముకుంద్ ఏమంటున్నాడు రా జనార్దన్ రావు? ఇవ్వనంటున్నాడు నాన్న. ముకుంద్ ఇది మనకి చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. ఆ దుర్గారావుని ఎలాగైనా కన్విన్స్ చెయ్యి. అవసరమైతే 10 లక్షలు ఉన్న చోట ఎకరానికి కోటైనా ఇవ్వు. కానీ ఆ పొలం మాత్రం మనం కొనాల్సిందే. కట్టబోయే రిసార్ట్కి రోడ్డు వేయాల్సిందే. సరే నాన్న నేను మాట్లాడతాను. ఓకే జాగ్రత్త ముకుంద్. అలాగే బాయ్ నాన్న. సార్ మీరేం టెన్షన్ పడకండి, వాడి తిరిగొస్తాడు, మన డబ్బే వాణ్ణి రప్పిస్తుంది. అప్పట్నుంచి ముకుంద్ ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మళ్ళీ ట్రై చేస్తాను. ఏంటి నాన్న మళ్ళీ తాగొచ్చావా? సరే ఉండండి భోజనం తీసుకొస్తాను. వద్దమ్మా నా కాకలిగా లేదు. ఏమైంది నాన్న ఎందుకలా డల్గా ఉన్నారు? నేను పొలమమ్మను మొర్రు అంటుంటే ఏంటమ్మా వాళ్ళు ఒక్కటే వెంటబడుతున్నారు? అంటే ఇవాళ మళ్ళీ పిలిపించారా నిన్ను? అక్కడి నుంచే వస్తున్నాను. ఆ కుర్రాడు ముకుంద్ ఎంత చెప్పినా వినట్లేదు. ఏంటి నాన్న ఇది, నిన్నేమైనా అనుకుడిన మాట అన్నాడా? అబ్బాబ్బే అలాంటిదేమీ లేదమ్మా. అబ్బాయి కాస్త జెంటిల్మెన్ లాగానే ఉన్నాడు, కానీ ఆ రిసార్ట్ అని ప్రాజెక్ట్ అని బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అందుకేనేమో ఒక పట్టాన వదలట్లేదు. ఆ పక్కన శ్రీకర్ గారు ఎవడో అసలు మర్యాద లేకుండా ప్రవర్తించాడమ్మా. అప్పటికీ ముకుంద్ వాణ్ణి మందలిస్తూనే ఉన్నాడు, మందలించాడు. అక్కడికి పొలం నేను అమ్మనే అమ్మనని గట్టిగా చెప్పేశానమ్మా, కానీ వాళ్ళేమో వదిలేరలేరు. అమ్మా రేపు నీ పైన కూడా వాళ్ళు ఒత్తిడి తెస్తారేమోనని చాలా టెన్షన్గా ఉందమ్మా నాకు. నువ్వు ఆఫీసులో పనిచేయడం మానేస్తే మంచిదేమని అనిపిస్తుందమ్మా నాకు. ఒక్కసారి ఆలోచించమ్మా. నానా ఇదిగో ఇక్కడ సైన్ చేయండి. ఏంటమ్మా ఇది? ఆర్మీ నుంచి మీకొచ్చే పిఎఫ్ కి సంబంధించిన ఫామ్ నానా. ఓ దాని మీద 2 సైన్స్ చేసి పంపించమని రాశారు. ఇందాకే పోస్ట్మెన్ తెచ్చిచ్చాడు. సరే ఇటు ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఒకటి, ఆ
సారీ నాన్న, మీతో అబద్ధం చెప్పాను. ఇవి పిఎఫ్ పేపర్స్ కాదు. మన పొలం అమ్ముతున్నట్టుగా నేను మీతో సంతకాలు పెట్టించుకున్నాను. కానీ నాన్న, ఇది మనమిచ్చేది పరాయివాడికేం కాదు, నీ అల్లుడికే నాన్న. అవును నాన్న, త్వరలోనే ముకుంద్ నన్ను పెళ్లి చేసుకుని నీ కల్లుడవుతాడు. ఆర్మీ పర్సన్ దుర్గారావు కూడా ల్యాండ్ ఇచ్చేస్తే ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేసేవాన్ని. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇలా మొదలు పెట్టక ముందే ఆగిపోతే మార్కెట్లో కంపెనీ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి సార్ డల్గా ఉన్నారు? ఆ ల్యాండ్ గురించేనా? ఆ ల్యాండ్ మనకు వచ్చేస్తే మీరు ఫుల్ హ్యాపీనా? అప్పుడు ఇలా డల్గా ఉండకుండా ఎప్పుడు నవ్వుతూ ఉంటారుగా. లాసియా, ఆ ల్యాండ్ మనకు వచ్చినప్పుడు ఓన్లీ హ్యాపీగా ఉండటం కాదు, ఎగిరి గంతేస్తాను. అయితే ఎగిరి గంతేయండి సార్. ల్యాండ్ మనకు వచ్చినప్పుడు కదా లాస్యా. వచ్చినప్పుడు కాదు సార్, వచ్చేసింది. ఇదిగోండి. హౌ, నేనెంత బ్రతిమిలాడినా ఇవ్వలేదు. నీకెలా ఒప్పుకున్నాడు? ఎంత ఆర్మీ పవర్ఫుల్ పర్సన్ అయితే మాత్రం కూతురు అడిగితే కాదనలేరుగా సార్. వాట్? ఆయన మీ నాన్న? ఎస్. లాసియా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కలల ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్టే. Come to me, baby, oh.
నాకొంది మెసేజ్ పెట్టాడు. పెళ్లి చేసుకుందాం, కమ్ టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వాట్ ఏ కోయిన్సిడెన్స్! నాకు పెళ్ళైనట్టు కల రావడం ఏంటి, దాన్ని నిజం చేయడానికన్నట్టు ముకుంద్ పెళ్లి చేసుకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పిలవడం ఏంటి! ఇంత హ్యాపీ న్యూస్ ని ఫోన్ చేసి చెప్పకుండా మెసేజ్ పెట్టాడేంటి! ఓకే, నేనే కాల్ చేస్తాను. హాయ్ లాసియా. నాకు మెసేజ్ వచ్చింది. ఎస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తావని నీకు ఫోన్ చేస్తుంటే కలవటం లేదు. నువ్వు వచ్చే త్వరగా, మనం ఫైనల్గా కలవాల్సింది అక్కడే కదా. ఓకే ఓకే, సీ యూ, బాయ్. ఓకే బాయ్. ఏమైంది సార్? లాసి కాల్ చేసింది, రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పాను. పెండింగ్లో ఉన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, అక్కడ కలుస్తుంది. ఓకే సార్. పెళ్లి డ్రెస్ లో రెడీ అయ్యి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాను. ఎస్. చెప్పమ్మా, మీ పేరు? లాసియా. అబ్బాయి పేరు? ముకుంద్. ఆయన ఏడమ్మా? ఇంకా రాలేదు, వస్తున్నాడు. సరే, ఇక్కడ సంతకం చేయండి. ఏ లాసియా, ఏంటి పూల దండలతో వచ్చావు? అంటే అది మ్యారేజ్ గురించి. ఓ, ఏంటి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నావా నువ్వు? కంగ్రాట్స్, కనీసం చెప్పలేదేంటి నాకు. ఏంటి ముకుంద్ అలా మాట్లాడుతున్నా? నువ్వు సీరియస్గా పెళ్లి చేసుకుంటూ నన్నంటావేంటి లాస్యా? ఏంటి, ఇంట్లో మీ నాన్న ఒప్పుకోరని ఇలా ప్లాన్ చేశారా? ఇంతకీ అబ్బాయి ఏడి? పోనీ నేను సాక్షి సంతకం పెట్టనా? సార్, లోపల వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా? ఓ లాసియా, వన్ మినిట్, పద. బాబు, ఎక్కడికి? ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది.
నేనా? నేను లాస్ట్ మంత్ అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడింది, సో ఇప్పుడు చేస్తానంటే దాని గురించే రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. అంతే అంతే. లేదు లేదు, ఇది కాక ఇంకో ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయినట్టే. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. బాయ్. నిజంగానే ఇలా మాట్లాడా లేక నన్ను ఏడిపించడానికి ఇలా చేస్తున్నాడా? లేక నేను నెల రోజుల్లో ముకుందిని పెళ్లి చేసుకొస్తానని ఛాలెంజ్ చేసిన విషయం ఆ శ్రీకర్ ముకుందికి నెగిటివ్గా చెప్పి మనసు మార్చాడా? ఏడుస్తున్నావమ్మా? రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి అని సంబరంగా వెళ్ళి ఏడుస్తూ తిరిగి వచ్చావమ్మా? అక్కడ నా ఫ్రెండ్ ఒకడు నిన్ను చూశాడమ్మా, వాడే ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికీ నేను అనుకున్నానమ్మా, నన్నెప్పుడైతే మోసం చేసి సంతకాలు పెట్టించుకొని వెళ్ళిందో అప్పుడే నా కూతురు వేరొకరి చేతిలో మోసపోతుందని తెలిసిపోయింది. కానీ ప్రేమ అన్నావు కదా, ప్రేమించాను అన్నావు కదా, నీ మీదున్న ప్రేమతో నేను సంతకాలు పెట్టాను. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. ఆ రోజు నేను తాగితే కాస్త తాగి ఉండొచ్చు, కానీ తెలివిగానే ఉన్నానమ్మా. అతనిది నువ్వు ప్రేమనుకున్నావమ్మా, కానీ మన ల్యాండ్ కోసమే అతను నీతో క్లోజ్గా మూవ్ అయ్యాడు. ఎందుకంటే అతను ఒక బిజినెస్ మ్యాన్, అందుకే నీ దగ్గర నువ్వు నా కూతురు అని నీకు తెలియకుండా నటించాడమ్మా. చూడమ్మా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభమమ్మా? నీ ప్రేమ కన్నా అతని వ్యాపార వాంఛ బలమైనదమ్మా. అంతే,
ఫోన్ చేస్తే వీళ్ళ ఫోన్ నంబర్లు పనిచేయట్లేదు. ఇంట్లోకి వెళ్తే ఏదో ఒక క్లూ దొరుకుతుందన్న నమ్మకం ఉంది.